అందరికి నమస్కారం ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరి చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వారం ప్రారంభంలో కొన్ని వివాదాల కారణంగా మీరు కోర్టుకు వెళ్లవలసి రావచ్చు అయినప్పటికీ సెటిల్మెంట్ ద్వారా కోర్టు వెలుపల ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడం సముచితం తమ్ముడు మరియు సోదరిత విభేదాలు మీ మానసిక క్షోభకు ప్రధాన కారణం అవుతుంది తులారాశి వారు ఈ సమయంలో ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మీ ప్రసంగాన్ని నియంత్రించండి చేసిన విషయం కూడా చెడిపోవచ్చు పని ప్రదేశంలో వ్యక్తుల చిన్న విషయాలకు స్పందించే బదులు వాటిని పట్టించుకోకుండా ఉండటం మంచిది ఈ వారం మీరు మరింత ఆశాజనకంగా మరియు నమ్మకంగా భావించవచ్చు మీ మార్గంలో వచ్చే ఏదైనా సవాళ్లను పరిష్కరించడానికి ఈ సానుకూల శక్తిని ఉపయోగించండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పదునంగా ఉంచండి మరియు మీ జీవితంలోని అన్ని రంగాలలో మీరు విజయం సాధిస్తారు వారం మధ్యలో మీరు కెరీర్ వ్యాపారానికి సంబంధించి చాలా దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ అనుకున్న దానికంటే కొంచెం తక్కువ లాభదాయకంగా ఉంటుంది మీరు మీ ప్రేమను ఒకరి ముందు చెప్పాలని ఆలోచిస్తుంటే తొందరపడకుండా ఉండండి మరియు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే మీ మనసులో మాట చెప్పండి లేకపోతే విషయాలు తప్పు కావచ్చు గతంలో ఉన్న సంబంధాలు చాలా తీవ్రంగా ఉంటాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు పనులు పూర్తి చేయడంపై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు మీ విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కార్యాలయంలో విజయం సాధించడానికి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ రోజు మీరు వ్యవహారిక ప్రసంగంలో తేలికపాటి పదాలను ఉపయోగించడం మానుకోవాలి పాత వ్యాధి తిరిగి రావచ్చు ఈ రోజు మితిమీరిన ఆశాజనకంగా ఉండకండి మరియు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీరు ఎవరితోనైనా కోపంగా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి ఎందుకంటే అతని వల్ల మీరు చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది సంతోష సాధనాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు సోమార్తనం ఆధిపత్యం చెలాయిస్తుంది అవసరమైన వారికి బట్టలు దానం చేయండి మీరు పనిలో విజయం పొందుతారు ప్రేమికుల మనోహరమైన మాటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు కొన్ని విషయాలు కూడా చర్చించబడతాయి మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా కొత్తగా ప్రారంభించాలని ఆలోచించవచ్చు ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు తులారాశి వారి అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు